ఇక జనసేన ఇంపాక్ట్, జనసేన పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైనటువంటి నెగిటివ్గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాలో కావచ్చు, ఉత్తరాంధ్రలో మూడు జిల్లాల్లో కావచ్చు, బలమైనటువంటి సామాజిక వర్గానికి ప్రతినిధి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా టార్గెట్ చేయకుండా పవన్ కళ్యాణ్ విధానాల మీద కనుక టార్గెట్ చేసి ఉంటే ఇంత డ్యామేజ్ అయ్యి ఉండేది కాదేమో అనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్, ప్యాకేజ్కి అమ్ముడిపోయాడు. పవన్ కళ్యాణ్కి ఒక దశా దిశ లేదు. పవన్ కళ్యాణ్ ముగ్గురు పిల్లల్ని మెయింటైన్ చేస్తున్నాడు, మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఇలా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి బలంగా మారినటువంటి పరిస్థితి, వాళ్ళు చాలా హర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇవన్నీ కూడా ప్రతిఫలించాయి. ఈరోజు మనం ఉభయ గోదావరి జిల్లాలో చూసుకున్నట్లయితే 2014 ఎన్నికల కంటే కూడా 2024లో క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కడ 151 స్థానాలు, ఎక్కడ డబుల్ డిజిట్ స్థానాలు 20 లోపు అంటే చాలా దుర్మార్గమైనటువంటి ఫలితాలే కదా. నిజంగా ఒక రకంగా జాలిపడాల్సినటువంటి పరిస్థితి వస్తుందేమో కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని వేల కోట్లు డైరెక్ట్గా ఇంటికి ఇచ్చారు. మరి ముఖ్యంగా ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ గురించి కూడా మనం చెప్పుకోవాలి. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ప్యారలల్ గవర్నమెంట్ని రన్ చేశాడు. ప్రతి 50 ఇళ్లకి కూడా ఒక ఇన్ఛార్జిగా అంటే వాలంటీర్ని ఏర్పాటు చేశాడు. ప్రజాధనంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఇంటికే నేరుగా సంక్షేమ పథకాలని పేరు పేరున తీసుకెళ్లి ఇచ్చాడు. ఇవన్నీ ఖచ్చితంగా ఇవన్నీ ఆయన చేసుకున్నటువంటి మార్పులు. ఇంత భారీ మార్పులు చేసినప్పటికీ కూడా ఇంత వైఫల్యాన్ని మూటగట్టుకున్నాడంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తనకు తానుగా, అఫ్కోర్స్ ఇప్పుడు ఓటమి ఆ మూడ్లో ఉంటాడు, అట్లీస్ట్ తర్వాత తనకు తన ఆయన రివైవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు లోకేష్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరుని తెలుగుదేశం పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. ఇక్కడ లోకేష్ గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. 2019లో ఓటమి తర్వాత ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే రాబట్టుకోవాలని లోకేష్ సంకల్పించాడు. 4 సంవత్సరాల పాటు అక్కడే ఉన్నాడు, మొత్తం అక్కడంతా కూడా గ్రౌండ్ వర్క్ చేసుకున్నాడు. ఈరోజు బంపర్ విక్టరీ కొట్టే పరిస్థితి తెచ్చుకున్నాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఒత్తిడితో ఏది సాధించాలనుకున్నా అది రివర్స్ అవుతుంది అనేది సహజమైనటువంటి భౌతిక సూత్రం. ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వైఫల్యానికి అనేకమైన కారణాలు. మరి ముఖ్యంగా విశాఖపట్నం ఉత్తరాంధ్రకి ఆయువు పట్టేనటువంటి విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరించినటువంటి తీరు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వ్యవహరించినటువంటి తీరు ఆ పార్టీకి శరాఘాతంగా మారింది. ముఖ్యంగా ఋషికొండ కొండను డిక్కేయడం కావచ్చు, కలెక్టరేట్ని తాకట్టు పెట్టడం కావచ్చు, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి పేర్లు పెట్టడం కావచ్చు, ఇలా రకరకాల అంటే శాంతి కాముకులుగా ఉండేటటువంటి ప్రాంతంలో నివసించే ప్రజలపైన ఈయన చేసినటువంటి చర్యలు ఒక అసహనానికి కలిగించాయి, ఒక ఇబ్బందిని పెట్టే ఓవరాల్గా అవన్నీ కూడా ఈరోజు రిజల్ట్లో ప్రతిబింబించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో మోస్ట్ డిజాస్ట్రస్ రిజల్ట్స్ అయితే జగన్మోహన్ రెడ్డి మూటగొట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.